ఎమ్నిస్కి స్వాగతం. నా పేరు శాలిని. తమ పూర్వీకుల నుండి చేపల వేట చేస్తూ జీవనం సాగిస్తున్నా తమ పొట్ట కొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 217 జీవో వలన తమ బతుకులు రోడ్డున పడతాయని వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 200 మంది ఫిషర్ మ్యాన్ సంఘ సభ్యులు చెల్లూరు గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర జిల్లా సంఘం సొసైటీ వద్ద సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెయ్యిలాకుల సంఘం అధ్యక్షులు జంప వెంకటరమణ, రాష్ట్ర అధ్యక్షులు కాటా గోపి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి అంపోలు సత్యనారాయణ, తూర్పు గోదావరి జిల్లా నెయ్యిలాకుల సంఘం అధ్యక్షులు భేర శ్రీనివాస్, నెయ్యిలాకుల కార్పొరేషన్ డైరెక్టర్ పి రామకృష్ణ ఎం న్యూస్తో మాట్లాడుతూ తమ జీవనోపాధి అయిన చేపలు పట్టే వృత్తిని దెబ్బకొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 217 తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో చెరువులను తమ సొసైటీలకు ఆధ్వర్యంలోనే ఉండేలా పాద పద్ధతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా పూర్వీకుల నుండి చేస్తున్న మా చేపలు పట్టే వృత్తిని ఉపాధిని దెబ్బకొట్టవద్దని కోరారు. ఈ నెలలో విజయవాడలో రాష్ట్ర నెయ్యిలాకుల నాయకులతో సమావేశమై తరువాత కార్యాచరణ నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటికీ జీవో రద్దు చేయకపోతే తదుపరి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. విఘ్నేశ్వర నెయ్యిలాకుల సంక్షేమ సంఘం తరఫున చెల్లూరు గ్రామంలో గవర్నమెంట్ వారు ఈ మయాన్ని విడుదల చేసిన జీవో 217 జీవో గురించి మత్స్యకారుల యొక్క ఉనికిని కోల్పోతామనే ఆందోళనతోటి మరి ఈ రోజున చెల్లూరు గ్రామంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉండే మత్స్యకారులు అందరం కూడా ఐక్యమత్యతోటి సమావేశాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో ఉన్న జరుగుతున్న ఉద్దేశాలు ఏంటంటే రేపు పొద్దుట విజయవాడలో 4వ తారీఖున రౌండ్ టేబుల్ మీటింగ్ లో ఏ రకమైన కార్యచరణ తీసుకోవాలి, గవర్నమెంట్ మీద ఏ రకమైన పోరాటం చేసి మా ఉనికిని మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రయత్నం సాగుతుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర గవర్నమెంట్ వారు మత్స్యకారుల యొక్క జీవనోపాధిని పట్టొద్దని, పుడితే జీవనోపాధి కోల్పోయి మళ్లీ ఏ స్థితిలోకి వెళ్తామో కూడా వైనం తెలియని పరిస్థితుల్లో ఉన్నామని, మరి పూర్వీకులు సంపాదించిన ఈ మత్స్య సంపదని మాకు వేరే వృత్తి లేకుండా ఇదే వృత్తి మీద జీవనోపాధిని పొందుతున్నాం, మరి ఈ వృత్తి మీద మీరు మా పొట్ట మీద దెబ్బ కొట్టొద్దని మనస్ఫూర్తిగా స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మత్స్యకారుల తరఫున అందరం కూడా కోరుకుని మరి మరి మనల్ని రోడ్డు ఎక్కించొద్దని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం. 2వ తారీఖు తూర్పుగోదావరి జిల్లా మా చెల్లూరు గ్రామంలో సర్వసభ్య సమావేశం, మత్స్యకారుల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ఏం చేద్దంటే జీవో 217 వల్ల మత్స్యకారులు ఉనికి కోల్పోవడమే కాదు వారి బ్రతుకు తెరువు కూడా పొట్ట కొట్టే పరిస్థితి ఈ రోజు ఈ జీవో ద్వారా కనపడుతుంది. దీని ద్వారా అనేక తరాలుగా తాతల తండ్రుల కాంచి ఇదే వృత్తిని నమ్ముకుని బతుకుతున్న మా యొక్క మత్స్యకారుల కుటుంబాలు, అలాగే నెయ్యిలాకుల కుటుంబాలు అన్ని కూడా రోడ్డు పడే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి వారు, అలాగే దానికి సంబంధించిన కార్యాలయం వారు, మత్స్యశాఖ మంత్రి వారు అందరూ కూడా ఆలోచించి ఈ యొక్క జీవోను ఉపసంహరించాలని కోరుతున్నానండి. అలాగే ముఖ్యంగా ఒకవేళ ఈ ఉపసంహరణ నిమిత్తం మేము మళ్లీ 4వ తారీఖుని రాష్ట్ర స్థాయిలో విజయవాడలో జరిగే మీటింగ్ లో మొత్తం మత్స్యకారులంతా అక్కడ పాల్గొనడం జరుగుతుంది. దాని ద్వారా మా యొక్క నిరసన తెలపడం, దాని ద్వారా మీరు మమ్మల్ని కనికరి మా యొక్క మత్స్యకారుల హృదయపూర్వకంగా కనికరించి ఆ జీవోను రద్దు చేసి మా బ్రతుకు తీరుల్ని నిలబెట్టమని కోరుతున్నామండి. ప్రభుత్వం వారు మత్స్యకారులను, మత్స్య సహకార సంఘాలను నిర్వీర్యం చేసి మత్స్యకారుల కొడుపుపై కొట్టే జీవో ఎంఎస్ నెంబర్ 217 ఈ నెలలో, గత నెలలో 18వ తారీఖున విడుదల చేయడం జరిగింది. సదరు జీవో కారణంగా రాష్ట్రంలో గల జలవనరుల్లో చేపల హక్కులను ఆన్లైన్ ద్వారా వేలం నిర్వహించి వచ్చిన ఆదాయంలో మత్స్యకారులకి 30% లేదా 15,000 రూపాయలు ఇచ్చుకును, జలవనరులకి 40%, గ్రామ పంచాయతీలకి 10%, మత్స్యశాఖకి 20% ఇచ్చే నిబంధనలతో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన సదరు ఉత్తర్వుల కారణంగా మన రాష్ట్రం నందు గల మత్స్యకారులు తరతరాల నుండి కూడా ఈ మత్స్య వృత్తిపైనే ఆధారపడి జీవనోపాధి చేస్తున్నాం. మన తాతల నాటి నుండి కూడా ఈ మత్స్యకార సంఘాలపై ఆధారపడి జీవనాధారం చేస్తున్నందున ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వారు నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద
నిర్వహించి నెల్లూరు జిల్లాలో చెరువులను బహిరంగ వ్యాయామం ఆన్లైన్ ద్వారా వేయటకు నిర్ణయం తీసుకుని ఉన్నారు. కానీ ప్రభుత్వం వారు పైలట్ ప్రాజెక్టు నెల్లూరులోనా అని తెలియపరిచి ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలవనరుల్లో 100 హెక్టార్లు అబౌవ్ పైన ఉన్న చెరువులన్నింటిని కూడా ఆన్లైన్ వ్యాయామం చేస్తాకే నిర్ణయం తీసుకున్నారు. దీని విషయమై మన మత్స్య సంఘ సహకార సంఘాలను ఐకమత్యంతో కూడి ప్రస్తుతం పెద్ద పెద్ద చెరువులు బహిరంగ వ్యాయామం వేసే వల్ల తదుపరి కాలంలో కొంతకాలానికి ఈ చెరువుల్ని కుదించి 100 హెక్టార్ల బదులు 80 హెక్టార్స్ 40 హెక్టార్స్ 20 హెక్టార్స్ తీసుకొస్తే మొత్తం మత్స్య సహకార సంఘాలు అనే ఉనికిని కోల్పోతాయి. మత్స్య సహకార సంఘాలు ఉనికిని కోల్పోతాయి, మత్స్య శాఖ కూడా నిర్వీర్యం అయిపోతాయి. తరతరాల నుండి ఏనాడో మత్స్యకారుల ఉపాధికి అందరికి ఆదరణ అందించాకే కూడా మత్స్యకారుల సంక్షేమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రం గత మద్రాసు ప్రభుత్వం నుండి కూడా మత్స్యశాఖనే ఏర్పాటు చేస్తున్నారు. మత్స్యశాఖకి ఎటువంటి అధికారం లేకుండా ఈ చెరువులన్నింటినీ కూడా జలవనరుల శాఖకి బదలాయించి జలవనరుల శాఖ ద్వారా బహిరంగ వ్యాయామం ఆన్లైన్లో వేటుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. కాబట్టి మనమందరం మత్స్య సహకార సంఘాల వారందరం ఐకమత్యంతో కూడుకొని మనం ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం 13 జిల్లాలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం నుండి మనం తీసుకోవాల్సిన చర్యల మీద రేపు 4వ తారీఖున విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావున మన ప్రాథమిక మత్స్య సహకార సంఘాల సభ్యులందరూ కూడా రేపు జరగబోయే 4వ తేదీ విజయవాడ నందు జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి చేరుకొని 13 జిల్లాల అధ్యక్షులు, కుల ప్రతినిధులు, నాయకులు అందరితో ఒక విధానాన్ని తీసుకుని ముందుకు జరిపించి ప్రతి జిల్లాలో కూడా రాస్తారోకాలు ధర్నాలు చేసి ఈ సభని విజయవంతం చేసి మత్స్యకారుల ఐక్యత వర్ధిల్లాలనే నినాదంతో ఒక మహాగర్జనని నిర్వహించాలని తెలియజేసుకుంటూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.